श्री राम राम रामेति श्री राम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम नाम वरानने ఋషులు ఒక సర్గలో రెండు మూడు సర్గల్లో ఒక ఘట్టంలో మాట్లాడారు అంటే అరణ్యకాండలో మాట్లాడిన మాటలన్నీ కూడా రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం వైపుకి అడుగులు వేయిస్తే ఇవన్నీ ఒకెత్తు అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి విష్ణు చాపం ఎక్కడ రామచంద్రమూర్తి ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని నివసిస్తే అవతార ప్రయోజనం నెరవేరుతుందో అటువంటి ప్రదేశాన్ని పంచవటి నిర్ణయం చేసి చెప్పడం ఒకెత్తు. ఇప్పుడు ఆ పంచవటి ప్రదేశానికి సీతాలక్ష్మణ సహితుడై రాముడు బయలుదేరి వెడుతున్నాడు. వెడుతుంటే ఆయనకి చెట్టు మీద ఒక చాలా పెద్ద శరీరం కలిగినటువంటి పక్షి కనపడింది. అది ఒక పక్షి అంటే పక్షులలో పెద్దదిగా చెప్పబడేటటువంటిది సాధారణంగా గ్రద్ద, గ్రద్ద కాకపోతే ఒక డేగ రాబందు. అవి తప్ప అంతకన్నా పెద్ద పెద్ద పక్షులు లోకంలో ఎక్కువగా చెట్ల మీద కనపడే ఉండవు. కానీ అసాధారణమైనటువంటి పరిమాణంతో ఉంది ఆ పక్షి. కాబట్టి రాక్షసుడు అనుకున్నాడు ఆయన. రాక్షసుడే పక్షి రూపంలో ఇక్కడ ఉన్నాడు అని, నీవు ఎవరు, ఎందుకు ఇక్కడ ఇలా పక్షి రూపంలో చెట్టు మీద ఉన్నావు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, శతం పితృశకం బుద్ధ్వా పూజయామాస రాఘవ సతస్య కులమవ్యగ్రం అధ పప్రచ్ఛనామచ. నేను జటాయువు అనబడేటటువంటి పేరున్నవాణ్ణి. నేను మీ తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారికి స్నేహితుణ్ణి. ఈ మాట చెప్పగానేట రాముడు పూజించాట. పూజించి మైత్రిని కలుపుకున్నాడు అన్నాడు. శ్రీరామాయణాన్ని మీరు యథాతథంగా చదివితే ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటుంటారు ఇంగ్లీష్లో, అంటే అక్కడ ఉన్నదేదో అదే మీరు చదివితే మీకు అందులో కొత్తగా ఒక ప్రయోజనం వనగూడుతుంది అని నేనేం భావించను. నేను అందుకే తరచూ మీతో ప్రస్తావన చేస్తూ ఉంటా. రామాయణం ఒక ధర్మశాస్త్రం. మనిషి తన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి శ్రీరామాయణంలోంచి ఏ ముత్యాలు ఏరుకోవాలో ఆ ముత్యాలు ఏరుకోవాలి. రాముడు వెంటనే మైత్రి చేయడానికి కారణం ఒక్కటే, నేను మీ తండ్రి గారికి సఖుడను అన్నాడు జటాయువు. తండ్రి గారి స్నేహితుడు అన్న మాట వినపడగానే తండ్రిగానే భావించాడు. నా తండ్రి స్నేహితుడంటే నాకు తండ్రి వంటి వాడే. వెంటనే పూజించాడు రాముడు జటాయుని. అది పక్షే కావచ్చు కానీ వెంటనే పూజ చేశాడు. ఇది ఇవాళ లోకంలో లుప్తమైపోతున్నటువంటి ధర్మం. సాధారణంగా తండ్రి గారి స్నేహితులు అన్న వాళ్ళకి అంత గౌరవం ఇవ్వగలిగినటువంటి స్థితిలో అన్ని కుటుంబాల్లోనూ లేదు. తండ్రి గారంటేనే గౌరవం క్షీణించిపోతుంది. ఇక తండ్రి గారి స్నేహితులంటే వాళ్ళని మనం గౌరవించేది ఏమిటనేటటువంటి స్థితి కాదు. తండ్రి ఎంత అలా గౌరవం ఉంటే తండ్రి గారి స్నేహితుల్ని గౌరవించడం వస్తుంది. రాముడు తండ్రి గారి స్నేహితుల్ని గౌరవించగలిగాడు అంటే ఆయనకి తండ్రి అన్న మాట మీద ఉన్న గౌరవం అటువంటిది. కాబట్టి ఆయన, నీ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, నీ వంశం ఏమిటి, ఎందుకు నువ్వు ఇలా పక్షి రూపంలో ఇక్కడ ఉన్నావు అని అడిగారు. శ్రీరామాయణం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అమృత స్వరూపమైన ఆది కావ్యం. కేవలం నీ పేరేమిటి అంటే నా పేరు జటాయువు అని ఒక మాట చెప్పచ్చు. కానీ ఆ పక్షి, రామ నువ్వు సావధానంగా విను, అసలు నేను సృష్టి పూర్వం దగ్గర నుంచి ఎందుకు ఇలా ఇవన్నీ ఉత్పత్తి జరిగాయో, నా పేరేమిటో నీకు చెప్తాను అంది. మీకు శ్రీరామాయణాన్ని బాగా చదివితే అనేకమైనటువంటి అనుమానాలు తొలగిపోతాయి. మనకి కావ్యపరంగా సనాతన ధర్మపరంగా ఏ ప్రాణులు ఎలా ఉత్పత్తి జరిగాయో మీకు అర్థమవుతుంది. జరిగితే ఈశ్వరుడు ఎంత గొప్పగా ఈ సృష్టి చేశాడు అన్నదాన్ని మీరు అవగతం చేసుకోవడానికి అదొక మంచి అవకాశం. మొట్టమొదట్లో ఈ సృష్టి యందు చతుర్ముఖ బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతుల్ని సృష్టి చేశాడు. వాళ్ళందరూ బ్రహ్మగారి యొక్క మానసపుత్రులు. వాళ్ళు కర్దముడు,
విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులశ్చుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, కశ్యపుడు. వీళ్ళు ప్రజాపతులు. ఈ ప్రజాపతులందరినీ ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ లోకంలో అనేక రకములైనటువంటి సంతానములు వృద్ధి పొందేటట్టుగా మీ యొక్క తేజస్సులను వినియోగించండి అన్నాడు. ఇందులో దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు. దక్ష ప్రజాపతి యొక్క 60 మంది కుమార్తెలలో 8 మంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు. ఆ 8 మంది పేర్లు అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల. యనమండుగురు భార్యలు. ఈ యనమండుగురు భార్యల యందు కూడా కశ్యపుడు ఏం చెప్పాడంటే, మీరు ఉత్తమమైనటువంటి సంతానాన్ని వృద్ధి చెయ్యండి అన్నాడు. కానీ అందులో ఆయన మాట విన్నవాళ్ళు కొందరు, వినని వాళ్ళు కొందరు. మీరు ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని నేను స్పష్టంగా చెప్పకపోతే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. భార్య యందు సంతానమును పొందడం కోసమే వివాహం చేసుకుంటారు. అసలు వివాహం చేసుకోవడానికి సంకల్పం ఏం చెప్తారంటే, ప్రజాపత్యర్థం అని చెప్తారంటే, ధర్మబద్ధమైనటువంటి అర్థమును పొందుట కొరకు. దేని వలన? కామమును ధర్మబద్ధం చేసి అర్థాన్ని పొందుతారు. అర్థం అంటే డబ్బు కదండి. సంతానం అర్థం ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. కామము ధర్మబద్ధమై భార్య యందు ప్రసరిస్తే, అలా ప్రసరించినటువంటి ధర్మబద్ధమైన కామము చేత కలిగినటువంటి అర్థమునకే సంతానము, కొడుకు లేదా కూతురు. ప్రత్యేకించి కొడుకుకి ఆ అర్థం బాగా అన్వయం అవుతుంది అంటారు. ఎందుచేత అంటే, తను సంధ్యావందనం చెయ్యలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కొడుకు సంధ్యావందనం చేస్తాడు. తండ్రి పేరు మీద సంధ్యావందనం చేయడానికి అధికారం కొడుకు ఒక్కడికే ఉంటుంది. కాబట్టి కొడుకు ఆ సంధ్యావందనం చెయ్యొచ్చు. చచ్చిపోతున్నా కూడా ఆ సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆయా కాలముల యందు సంధ్యావందనం చేయవలసిందే. మరప్పుడు తండ్రి గారికి అసలు ప్రాణంతో ఉన్నాడు తప్ప సంధ్యావందనం చేసేటటువంటి స్థితి కాదు. మరి ఎవరిప్పుడు గట్టెక్కించాలి? అంటే కొడుకు ఉండాలి అని కోరుకునేది ఎందుకంటే, రెండు కారణాలకి కొడుకు ఉండాలని కోరుకుంటారు. ఈ రెండు కారణాలకి కొడుకు లేకపోతే అసలు కొడుకు అన్నవాడు ఉండడం వల్ల శాస్త్రీయమైన ప్రయోజనం ఏమీ నెరవేరదు. వాడు నాన్నగారి డబ్బులు పుచ్చుకోవడానికి కొడుకు అయితే అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. రెండే ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి. మూడవ ప్రయోజనం ఒకటి ఉంటుంది, దాన్ని కోరుకోకుండా ఉండడమే మంచిది. ఎవడికి వాడు తరించే ప్రయత్నం చేయాలి కొడుకు మీద ఆధారపడిపోవడం కన్నా. మొదటి రెండు ప్రయోజనాలుగా ఏం చెప్పవలసి ఉంటుందంటే, ఒకటి, తను సంధ్యావందనం చెయ్యలేని స్థితి కలిగితే, అంటే సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవారై ఉన్నప్పుడు కొడుకు తండ్రి పేరు మీద సంధ్యావందనం చెయ్యవలసి ఉంటుంది. అలా చేస్తాడు వాడు అని కొడుకుని కనాలని కోరుకుంటారు. రెండవది దేనికి అంటే, తన ఇంట్లో ఉండేటటువంటి సింహాసనానికి అర్చన ఆగిపోకూడదు. తనతో అర్చన ఆగిపోయింది అనుకోండి, తన తర్వాత ఆ సింహాసనం ఏమవ్వాలి? ఇంకా ఆ గోత్రనామాలతో అర్చన చేసే వాళ్ళు ఎవరు లేరు, కొడుకులు లేరు. కాబట్టి ఆ సింహాసనానికి అర్చన ఆగిపోతుంది అక్కడతోటి. కాబట్టి పరంపరాగతంగా వస్తున్నటువంటి సింహాసనానికి అర్చన ఆగిపోకుండా ఉండడం కోసం కొడుకు కావాలి అని కోరుకుంటారు. మూడవ ప్రయోజనం, అనుషంగిక ప్రయోజనం, దానికి పెద్ద విలువ ఇవ్వద్దు అని నేను మీతో మనవి చేయడానికి ఒక కారణం ఉంది. మూడవది, ఆయన పుత్రుడై ఉంటాడు అని నమ్మాలి. ఎందుకంటే తండ్రి శరీరం పడిపోయిన తర్వాత ఆయన గయ వెళ్ళి శ్రాద్ధం పెడతాడు అని. కానీ వాడు పెడతాడు అని మీరు నమ్ము కూర్చుంటే వాడు పెట్టకపోతే. కాబట్టి మనం ఓపిక ఉండగా మనం జాగ్రత్త పడడం మనకి మంచి. అయితే ప్రజాపత్యర్థం అని కదా అడుగుతాం, బిడ్డల కొరకు కదా. కామాన్ని ధర్మబద్ధం చేసి అర్థంగా సంతానాన్ని పొందుతాం, ఎందుకంటే వాడు ఇదిగో ఈ ఉద్ధరణ చేస్తాడు అని. కానీ వాడలా చేయకపోతే అది వేరు విషయం. కానీ సత్పుత్రుడన్నవాడు కలగడానికి శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా సాయంకాలపు అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చేయకూడదు, పరమ నిషిద్ధం. ఎందుచేతనంటే, సాయంకాలపు అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చేయడం వల్ల కానీ బిడ్డలు పుడితే వాడు ఆ వంశంలో పైన పరమపుణ్యాత్ములై అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు కూడా
తలకిందులుగా నేల మీద పడిపోయేటంతటి దురాత్ముడవుతాడు. వాడు లోక కంటకుడవుతాడు, లోకాన్నంతటిని బాధ పెట్టేవాడవుతాడు. శాస్త్రం అలాగే మాట్లాడుతుంది. భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులు పుట్టడానికి కారణం ఇదే చెప్తారు. కశ్యప ప్రజాపతి దితి విషయంలో అసుర సంఖ్య వేళ సంగమించినటువంటి కారణం చేతనే ఆ విశ్వసో బ్రహ్మకి ఆ తర్వాత కైకసికి వాళ్ళిద్దరికీ కలిపి దారుణమైన సంతానం కలిగారు. కైకసి రాకూడని సమయంలో వచ్చింది విశ్వసో బ్రహ్మ దగ్గరికి. వచ్చి బొటనవేలిని నేల మీద రాస్తూ నిలబడింది. నిలబడితే ఆయన త్రికాలజ్ఞుడు మహానుభావుడు విశ్వసో బ్రహ్మ, నువ్వెందుకు వచ్చావని అడిగాడు. నేను కొంత చెప్పగలను, అంతకన్నా ఆడదాన్ని మనసు విప్పి ఏం చెప్పగలను. నీ వలన కుబేరుడు జన్మించాడు, అంతటి తేజోమూర్తులైన బిడ్డల కొరకు నీ వద్దకు వచ్చాను. నీ తేజస్సు చేత నాకు అటువంటి బిడ్డలు కావాలని. ఆయన అన్నాడు, నువ్వు రాకూడని వేళలో వచ్చావు, అందుకే నీకు పుట్టేటటువంటి వాళ్ళు లోకకంటకులైన సంతానమే కలుగుతారు. అందుకని మొదట పుట్టినటువంటి రావణాసురుడు అటువంటి వాడే, రెండవ పర్యాయం పుట్టినటువంటి కుంభకర్ణుడు అటువంటి వాడే, మూడవదిగా జన్మించినటువంటి శూర్పణఖ అటువంటిదే. అప్పటికి వేళ దాటి చీకటి పడింది కాబట్టి నాలుగవ వాడు మాత్రం విభీషణుడు ధర్మాత్ముడు జన్మించాడు. కాబట్టి భార్య అన్నంత మాత్రం చేత ఉత్తమ సంతానం పొందుతుంది అని చెప్పడం కుదరదు. ఎందుకనంటే సంగమ సమయం కూడా చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది శాస్త్రంలో. భార్యయందు నిక్షేపించకూడనటువంటి సమయంలో తేజస్సుని నిక్షేపిస్తే వాడు లోకకంటకుడు అయిపోతాడు. ఎందుకంటే అది ఉగ్రవేళ అంటారు. ఆయన చెప్తాడు కూడా కశ్యప ప్రజాపతి, ఈ ఉగ్రవేళ రమించుట ఒప్పు కాదు అంటాడు. అయినా సరే ఆవిడ విందది వేరు విషయం అనుకోండి. భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులు మొదలైన వారి జనన వృత్తాంతంలో చెప్తారు ఆ విషయాన్ని. కాబట్టి కొందరు భార్యలు విన్నారు ఆయన మాట, కొందరు భార్యలు ఆయన మాట వినలేదు. మరి కశ్యపుడు ఎందుకు పట్టించుకోడు అంటే, కశ్యపుడు బ్రహ్మతేజస్సు కలిగిన వాడు, ఆయన మహానుభావుడు ప్రజాపతి, ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహిస్తాడు. చెప్తాడు ఒకసారి, వినలేదనుకోండి మీ కర్మ అనుభవించండి అని చెప్తాడు. కాబట్టి కశ్యప ప్రజాపతి తేజస్సుకే పుడతారు యనమండుగురికి పిల్లలు, కానీ యనమండుగురి పిల్లలు ఒక్కలా ఉండరు. అది కారణం. ఇది మీరు ఇది ఈ రహస్యాన్ని పట్టుకోవాలి. శ్రీరామాయణంలో జటాయువు మాట్లాడాడంటే అనవసరంగా మాట్లాడలేదు, అందులో చాలా పెద్ద ధర్మ సూక్ష్మాన్ని బిగించాడు. అందరూ దక్ష ప్రజాపతి కుమార్తెలైన యనమండుగురు కశ్యప ప్రజాపతి భార్యలు, అందరి సంతానము ఒకలాంటి వాళ్ళు కలగలేదు. మొదటి భార్య అదితి. మొదటి భార్య అన్నమాట ఎందుకు వాడాలి? యనమండుగురులో ఒకటి అదితి. అదితికి 12 ఆదిత్యులు అంటే ద్వాదశాదిత్యులు ఆమె బిడ్డలు, యనమండుగురు వసువులు ఆమె బిడ్డలు, 11 రుద్రులు ఏకాదశ రుద్రులు ఆమె బిడ్డలు, 2 అశ్వినులు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. కాళికకి నరకుడు కాలకుడు అనబడేటటువంటి 2 జన్మించారు. తామ్ర అనబడేటటువంటి ఆవిడికి 5 ఆడపిల్లలు పుట్టారు. క్రౌంచి, భాసి, స్వేమి, ధృతరాష్ట్రి, శుకి. క్రోధవశ ఈవిడికి, ఆ క్రోధవశ అనబడేటటువంటి తల్లికి 10 కూతుళ్ళు పుట్టారు. మను అనబడేటటువంటి ఆవిడికి మనుష్య జాతి అంతా ఆవిడికే జన్మించారు. అందుకే మనందరం కూడా ఎవరి సంతానం అంటే, మనందరం కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానంలోకి వస్తాం. మనుష్యులందరూ కశ్యప ప్రజాపతి యొక్క భార్యందు ఉత్పాదింపబడ్డారు. అనలా ఈవిడికి ఫలవృక్షములన్నీ కూడా ఆవిడ యొక్క సంతానంగానే జన్మించాయి. తామ్రకి జన్మించినటువంటి 5 ఆడపిల్లల క్రౌంచి, భాసి, స్వేమి, ధృతరాష్ట్రి, శుకి అనబడే వాళ్లలో క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి, భాసికి భాసపక్షులు పుట్టాయి, శ్వేమికి డేగలు గ్రద్దలు పుట్టాయి, ధృతరాష్ట్రికి హంసలు పుట్టాయి, శుకికి నత అన్న కూతురు, నతకి వినత అన్న కూతురు, వినతకి గరుడు అరుణుడు అని 2 కొడుకులు, అరుణుడికి సంపాతి జటాయువు 2 బిడ్డలు. అందులో నేను సంపాతి తమ్ముడు జటాయువుని. ఇందులో మళ్ళీ చిత్రం ఏమిటంటే, ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో క్రోధవశ అనబడేటటువంటి ఆవిడికి
కశ్యప ప్రజాపతి భార్యలలో క్రోధవశకి 10 మంది కుమార్తెలు జన్మించారు. వాళ్ళు ఆ కుమార్తెల పేర్లు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ. మళ్ళీ ఈ 10 మంది కూతుళ్ళకి మృగికి లేళ్లు పుట్టాయి, మృగమందకి ఎలుకుబంట్లు, చమర మృగాలు, శృమరములు పుట్టాయి. ఇందులో ఈ చమర మృగము అంటమే దానికే చామరము అని మనం ఒకటి ఈశ్వరుడు సేవలో వేస్తుంటాం. దాని వెంట్రుకలతో చేస్తారు. వెంట్రుక దూష్యము, దోషభూయిష్టం. వెంట్రుక అనబడేటటువంటిది పెద్దలకు ఎప్పుడైనా మీరు దేవతార్చన చేసేటప్పుడు వెంట్రుక వస్తే వెంటనే వదిలేస్తారు అక్కడతో. పూజ చేసేటప్పుడు వెంట్రుక వస్తే మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చేయాలి. వెంట్రుక అంత దోషభూయిష్టం. కానీ చామరీ మృగం యొక్క వెంట్రుకకు ఉన్న గొప్పతనం ఏమిటంటే అది సేద తీరుస్తుంది. దాని మించి వచ్చేటటువంటి గాలి అలసట తీరుస్తుంది. అందుకే ఈశ్వరుడికి చాలా పెద్ద సేవ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అసలు నిజానికి ఉన్న సేవలలో కల్లా పెద్ద సేవ ఏమిటో తెలుసా అండి? చామరం వేయడం. ఎందుకంటే చామరం వేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది, చామరం మించి గాలి వచ్చేట్టు వేయకూడదు. ఓ ఇలా విసురుగా ఆయన బట్ట కదిలిపోయేటట్టు వేయకూడదు. గాలి చామరం మించి వెళ్ళి ఆయనకి తగలాలి. అంటే అందుకే చామరం వేస్తే ఇలా ఎత్తి ఇలా అంటారు. అంటే అది కుచ్చులో ఇలా విడుతుంది, మళ్ళీ ఇలా అంటారు. అంటే ఇది ఇలా విచ్చుకుని ఇలా 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 పడాలన్నమాట. చామరం పడితే దాని మించి గాలి ఈశ్వరుడికి తగులుతుంది. ఈశ్వరుడికి ఆ గాలి తగిలితే ఆయన సేద తీరుతాడు. ఎందుకో తెలుసా అండి? మీరు ఆయనకి సేవలు ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తుంటే ఆయన బడలిక కలుగుతుంది. ఆయనకి ఆ పదార్థాలన్నీ మీద పోసుకుని చేసుకుని ఆయన బడలుతాడు. అందులో మంత్రం, క్రియ రెండూ కానీ ఒకదాని పక్కన ఒకటి సరిగ్గా జరగకుండా వేగంగా జరిగిపోతున్నాయి అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది ఈశ్వరుడికి కూడా. ఎందుకో మీరు ఆవాహయామి అష్టయోహార్జున ప్రయామి పాదయోహపాద్యం సార్ ప్రయామి ఖ్యాచమనీ సార్ ప్రయామి శుద్ధోదక స్నానం సార్ ప్రయామి ఆపోహిష్టామి యోహ నీళ్ళు జల్లేసి ఓ చకచకచకచక చేసేస్తుంటే ఆయన ఎంత తొందర తొందరగా చేయాలి గుర్తుపెట్టి మీరు చూడండి. ఇలా కాళ్ళు పెట్టేసి గవ్వ కాళ్ళు కడిగించి ఇలా చేపెట్టి నీళ్లు పట్టేసుకుని ఇలా తాగేసి గవ్వ స్నానం ఒళ్ళు తుడిచేసుకుని చేంజ్ చేసుకుని ఏమిటైన కర్మ అసహించుకుంటాడు ఆయన. ఎందుకు ఆ పూజ నువ్వు? అందుకే 3 ఏకం అవ్వాలని చెప్తారు పూజలో. వాక్కు, మంత్రము ఆగాలి ఉపచారానికి, క్రియ మీరు చేసేటటువంటి క్రియ మంత్రము రెండూ కలవాలి. వాక్కు మంత్రము, వాక్యే మంత్రము నోటితో పలుకుతాం కాబట్టి మంత్రము, మీరు చేసేటటువంటి ఉపచారము, ఉపచారమునకు అనుగుణంగా పడవలసినటువంటి పదార్థం. ఎలా పడాలో అలా పడాలి పదార్థం. అభిషేకం చేస్తున్నానని చెప్పి ఉద్ధరణి పెట్టి చేయకూడదు. అభిషేకం చేస్తే ధారగానే చేయాలి, అందుకే ధారాపాత్ర పెడతారు. అంతేగాని ఉద్ధరణిలు పట్టుకుని నీళ్లు పోయకూడదు. ఈశ్వరుడికి అభిషేకం జరుగుతుంటే ధార కిందే పోయాలి. కాబట్టి ఏది ఎలా చేయాలో అలా చేసి మీరు ఇక్కడ చూడాలి ఈశ్వరుని యొక్క ఉపచారాన్ని. ఇక్కడ చూస్తే మంత్రం ఆగుతుంది. ఇక్కడ మీరు చూడలేదనుకోండి మంత్రం ఆగలేదు అంటే కారణం ఏంటంటే వాడికి అసలు లోపల వాడు చూడలేదు అని గుర్తుపడు. యాంత్రికంగా మంత్రం చెప్తున్నాడని గుర్తు. అంటే అతనికి అసలు ఏమీ దాని మీద శ్రద్ధ లేదు అని గుర్తు. ఏమిటో తెలుసా అండి? ఎక్కడ దొరికిపోతుందో తెలుసా మంత్రం? నైవేద్యం దగ్గర దొరికిపోతుంది. ఎందుకంటే మీరు నైవేద్యం పెట్టారనుకోండి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఒక మంత్రం ఉంది. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఏమిటి అర్థం? మధ్యలో నీళ్లు తాగు అని. స్వామి వెక్కిళ్ళు వస్తాయి గబగబా తినకండి, కొంచెం మధ్యలో నీళ్లు పుచ్చుకోండి అని. మధ్యలో నీళ్లు పుచ్చుకోండి అని మీరు చెప్తే మీరు ఉద్ధరుడితో నీళ్లు విడిచిపెట్టి ఏం చేయవలసి ఉంటుంది? ఆగాలి. ఎందుకు ఆగాలి? అయిపోలేదు భోజనం. ఆయన మంచినీళ్ళు తాగి మళ్ళీ తింటారు పెరుగు అన్నాం అంటే మీకు ఇక్కడ కనపడాలి, ఇంకా ఆయన తింటున్నారు అన్న విషయాన్ని మీరు అనుభవించాలి. అయిపోయింది భోజనం, ఇప్పుడు ఉత్తరాపోసనం సమర్పయామి. ఉత్తరాపోసనం సమర్పయామి తాగాలా? కనీసం ఇలా నోటి దగ్గర పెట్టుకుని 2 గుటకలు వేయడం అన్నా మీకు కనపడాలా? ఆ తాగడం కనపడితే మీరు ధ్యానావస్థ యందు మమేకం చెందుతారు. ఒక బంగారు పాత్రలో మీరు శుద్ధ జలాన్ని ఇస్తే ఈశ్వరుడు ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఆయన వేళ్ల మీద ఉంగరాల మెరుపులు మీకు బంగారు పాత్ర మీద కనపడాలి. ఆయన ఇలా నోట్లో పెట్టుకుంటే ఆయన కింది పిరివి మీకు కనపడాలి.
ఎందుకంటే మీరు చూడండి, మీరు ఎప్పుడైనా మీ బిడ్డలకి మంచి నీళ్ళు ఇచ్చి చూడండి, ఇలా నోట్లో పెట్టుకు తాగుతుంటే తలెత్తుతారు. ఇలాగ తలెత్తినప్పుడు మీరు చూస్తే కింది పెరివి కనపడుతుంది, తాగేటప్పుడు ఎప్పుడూ కూడా కింది పెరివి తడుస్తూ ఇక్కడ కదలిక కనపడుతుంది గుటకలు పడుతున్నప్పుడు. అది మిమ్మల్ని దర్శనం చేయమని ఆ మంత్రానికి అర్థం. ఉత్తరాపోసనం సమర్పయామి, అప్పుడు ఆయన గ్లాస్ అక్కడ పెట్టేశారు. ఇప్పుడు హస్తవు ప్రక్షాళయామి, చెయ్యి ఎంగిలైంది నీళ్లు తాగితే నీళ్లు పొయ్యాలి. పాదవు ప్రక్షాళయామి, కాళ్ళ మీద పొయ్యాలి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మళ్ళీ తాగమనాలి. ఇక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి? మీకు శ్రద్ధ ఉందో లేదో మీరే మీకు మీరు తీర్పు చెప్పడం కోసమని ఒక మంత్రాన్ని వదిలేసింది శాస్త్రం. ఏ మంత్రమో తెలుసా? మీరు చేతులు తుడవాలి, కాళ్ళు తుడవాలి. కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కున్న తర్వాత తుడుచుకోమని తువ్వాలి ఎవరు? మీరు దర్శనం చేసిన వారైతే ఓసారి ఉత్తరీయం తీసి ఇలా అంటారు. అన్నాడు అంటే పూజలో నిష్టలో చేస్తున్నాడని గుర్తు. మంత్రము పరుగు ఇది పరుగు చేశాడంటే అసలు ఆయన ఓ విగ్రహం ఏదో పెడతాడు, ఇది నేది నేదే మళ్ళీ ప్రసాదం అనుకుంటున్నాడని గుర్తు. అంటే ఆ పూజ స్వీకరింపబడలేదు అని గుర్తు. ఒక తంతు అంటారు దాన్ని, ఒక తంతు చేశాడు అని. తప్ప అది పూజ కాదు, ఎందుకంటే మూడు ఏకీకృతం కాలేదు పూజలో. నిజంగా ఏకీకృతం ఎక్కడవుతుందో అక్కడికే ఈశ్వరుడు వచ్చి తీసుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.